बीजेपी बीआरएस नेतल मध्य माटल युद्ध मरी मुदरी मोटर्लकु मीटर्लु पेट्टालनी राष्ट्र प्रभुत्वालपै ఒత్తిడి పెట్టిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతియని మరోసారి నిరూపితమైందన్నారు. అన్ని చోట్లో ఎలక్ట్రిక్ మీటర్ ఫిట్ చేసారా, స్మార్ట్ మీటర్స్ ఫిట్ చేసారా అని రిపోర్ట్ చేస్తే మీరు ఫిట్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే సరే, ఆ ఎక్స్టెంట్ కు 0.25 ఆఫ్ యువర్ బారోయింగ్ లిమిట్ మీరు వెళ్ళి బారో చేసుకోండి, క్లియరెన్స్ ఇస్తాం. మీరు మీటర్ ఫిట్ చేయలా కానీ బారోయింగ్ కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసేయ్ అని అంటే మీరు ఫిట్ చేయిందే మేము ఎలా ఇస్తాం, మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలామందికి. మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది, మిగతా స్టేట్స్ చేయనా, మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా, మీకు చేయడానికి సిద్ధం లేదు కానీ మోదీ గారి మీద బ్లేమ్ పెట్టాలి. నిర్మలా సీతారామన్ గారు ఒక పుణ్యం ఏం కట్టుకున్నారంటే బీజేపీ బండారమే కాదు కాంగ్రెస్ బండారం కూడా బయట పెట్టింది. ఏం చెప్పింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది నిర్మలా సీతారామన్ గారు. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు బోరు బావులకు మీటర్లు పెడుతున్నారు, రైతన్నల ఇంటికి బిల్లులు పంపిస్తున్నారు. మీటర్లు పెట్టింది ఒక్కడే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, అందుకే తెలంగాణకు పైసలు ఆపినము అని స్పష్టంగా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. 69 లక్షల మంది రైతుల పక్షాన నిలబడాలనుకున్నాడు, 25 వేల కోట్లు వదులుకున్నాడు మన కేసీఆర్. ఈ విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలి. రైతులను ముంచడంలో కాంగ్రెస్ మరియు బీజేపీ దొందు దొందే ఇద్దరు కలిసి రైతుల్ని ముంచే పనిలో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.